मन फाइव ट्रेजर्स पारिच की कावाल्सिन इंग्रीडियंट्स एंटो चूद्दामु पल्लीलु वेजिटेबल स्टॉक यूज चेस्तुन्नानु ई रेसिपी की एंड बियम दींतो पाटु बीन्स बीन्स तो पाटु नेनु कास्त सेसमी ऑयल नी यूज चेस्तुन्नानु अंटे नुव्वुल नूनेनु यूज चेस्तुन्नानु एंड वेरैटी ऑफ ड्राई फ्रूट मिक्चर्स इल्लल्लो अवेलेबल अयिन एटुवंटि ड्राई फ्रूट्स अयिना कूडा ई रेसिपीलो हैप्पीगा यूज चेयोच्चु దీంతో పాటు నేను స్వీట్ వర్షన్ తయారు చేసుకుంటున్నాను కాబట్టి కాస్త చక్కెర యాప్రికాట్స్ దీంతో పాటు నల్ల నువ్వులు ఓకే బ్లాక్ నువ్వులు కూడా వేసేసుకుందాం ఒక మంచి డిఫరెంట్ టెక్స్చర్ అండ్ కలర్ కోసం అండ్ మఖానా సీడ్స్ అంటే లోటస్ సీడ్స్ కూడా వేసుకుందాం ఇందులో అండ్ వెరైటీ ఆఫ్ గింజలను కూడా ఇందులో వేసుకోవాలి అవేంటో తెలుసా బార్లీ గింజలు మన రాజ్మా గింజలు అండ్ ఇంకా కొన్ని పీనట్స్ పైన గార్నిషింగ్ కోసం పెట్టుకున్నాను అన్నమాట పీనట్స్ అండ్ నువ్వుల ఫ్లేవర్ మనకి చైనీస్ కుజిన్లో ఎక్కువగా కనిపిస్తూనే ఉంటుంది సో ఈరోజు కూడా ఆ ఫ్లేవర్స్ని మనం యూజ్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పారిజ్ని తయారు చేసుకుందాం సో ఇందులో ఫస్ట్ నేను వేసుకుంటున్నాను సెసమీ ఆయిల్ అండ్ వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ని వేసుకోవడం మొదలు పెట్టేద్దాము కాంబినేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫస్ట్ నేను వేసుకుంటున్నాను ఇందులో బార్లీ గింజల్ని కాస్త రాత్రంత నానబెట్టి పెట్టుకున్న ఈ రాజ్మా గింజల్ని అండ్ కొన్ని పీనట్స్ని ఈరోజు మనం తయారు చేసుకున్న ఈ ఫైవ్ ట్రెజర్స్ పారిజ్ కూడాను హిస్టరీ ప్రకారంగా చూస్తే స్టార్టింగ్లో అట దేవుళ్ళకి అంటే ప్రసాదంలాగా తయారు చేసుకుని ఇటు గాడ్కి పూజల్లో మాత్రమే యూజ్ చేసేవాళ్ళట తర్వాత టేస్ట్ చేసేవాళ్ళు కాదట ఇన్ఫ్యాక్ట్ ఈ రెసిపీ హిస్టరీ చూస్తే ఇంచుమించు 2200 ఇయర్స్ అంటే 2200 సంవత్సరాల క్రితం ఈ రెసిపీని యూజ్ చేయడం మొదలుపెట్టారట తర్వాత ఒక 800 ఇయర్స్ అగో నుంచే ఇలా తయారు చేసుకుని టేస్ట్ చేయడం మొదలుపెట్టారు అందుకనే కొంచెం రెగ్యులర్ పీపుల్కి నచ్చేటట్టుగా రెసిపీ ఇంకా కొంచెం మాడిఫై కూడా అయింది కానీ ట్రెడిషనలీ హిస్టరీ ప్రకారంగా చూస్తే ఫస్ట్ అయితే ఇలా మంచి రెసిపీ తయారు చేసేసుకుని దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసేసుకుని అలాగే వదిలేసేవారట టేస్ట్ చేసేవారు కాదట బట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ రెసిపీ దేవుడు పెట్టిన తర్వాత మనం కూడా టేస్ట్ చేయాల్సిందే ఆల్ రైట్ ఇప్పుడు నేను ఇందులో బియ్యం వేసేసుకుంటున్నాను ఫ్రై చేసేసుకున్నా ఈ నువ్వుల నూనె ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ అడిషన్ని యాడ్ చేయబోతున్నాను వేసుకుంటున్నాను బీన్స్ని బీన్స్ వెజిటబుల్ ఏది ఇన్ఫ్యాక్ట్ ఈ పారిజ్లో అటువంటి డిఫరెంట్ వెజిటబుల్స్ని కూడా యూజ్ చేయట్లేదు ఈ రెసిపీని స్వీట్ ఆర్ సేవరీ అంటే ఉప్పు వేసుకున్నా కూడాను లేకపోతే చక్కెర వేసుకున్నా కూడా తయారు చేసుకోవచ్చు అయినా కూడా రెండిట్లోనూ ఈ బీన్స్ వేసుకోవాలి ఈ రెసిపీలో అన్ని రకాల డిఫరెంట్ టెక్స్చర్స్ అండ్ కలర్స్ ఎంజాయ్ చేసేటట్టుగా ఉంటుంది బార్లీ గింజలు వేసుకున్నాం మనం ఇందులో రాజ్మా సీడ్స్ అండ్ ఫైనలీ రైస్ అండ్ వెజిటేబుల్ కూడా ఉంటుంది అన్నీ వేసుకోవడంతో ఫైనల్గా కొంచెం రిచ్నెస్ కూడా యాడ్ చేసుకునేటట్టుగా మనం డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం సో ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ ఓకే బాగా ఫ్రై చేసేసుకున్నాము అసలు ఈ పారిజ్ అనే కల్చర్ మన ఇండియాకి అంటే ఈ పాయసంలాగా థిక్గా మనం తయారు చేసుకునే ఈ మిక్స్చర్ లాంటి కల్చర్ బుద్ధిస్ట్లే ప్రపంచవ్యాప్తంగా ఇంట్రడ్యూస్ చేశారట అందుకనే ఈ బుద్ధిజం అన్న బ్యూటిఫుల్ కల్చర్ ఎక్కడెక్కడ కనిపిస్తుందో అక్కడక్కడ ఈ పారిజ్ కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కుజీన్ లాగా మారి మనకు వంటల్లో కనిపిస్తూ ఉంటుంది మీతో మాట్లాడుతూ నేను ఇందులో చక్కెరని యాడ్ చేసేసాను సో ఈ ఫైవ్ ట్రెజర్స్ పారిజ్ని నేను స్వీట్ వర్షన్లో తయారు చేసుకోబోతున్నాను అన్నమాట సో కొంచెం బాగానే ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను యాప్రికాట్స్ని ఆల్రెడీ నానపెట్టేసి పెట్టేసుకున్నాను సో కొంచెం ప్రెస్ చేసి వేసుకుంటున్నాను సో దానిలో ఉన్న పల్ప్ అండ్ జ్యూసెస్ కూడా కాస్త బయటకు వస్తుంది వేసేసుకుని మనం కొంచెం మిక్స్ చేసేసుకుందాం సో దట్
ఆ బ్యూటిఫుల్ అప్రికాట్ ఫ్లేవర్ ప్రతి ఒక్క కార్నర్ లో స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇందులో ఈ వెజ్ స్టాక్ ని యాడ్ చేసుకుంటున్నాను. వెజ్ స్టాక్ ని వేసుకున్న తర్వాత బాగా చిటపటలాడుతుంది ఒక గుడ్ 10 సెకండ్స్. ఆ తర్వాత మీరు ఇంకా కావాల్సిన స్టాక్ క్వాంటిటీ చూసుకుని ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలి. బార్లీ గింజలు కూడాను మనం వేసుకున్న రాజ్మా గింజలు కూడా రైస్ కూడా అన్ని పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. సో అంతసేపటి వరకు మనం దీన్ని మెల్లగా కుక్ చేసుకుందాము. మీకు కావాలంటే ఇంకా కొంచెం స్టాక్ యాడ్ చేస్తూ ఫ్లేవర్ఫుల్గా దీన్ని కుక్ చేసుకుందాం. సో మొత్తం పాయసంలాగా దగ్గరికి రావాలన్నమాట. దట్ విల్ టేక్ గుడ్ 15-20 మినిట్స్. అంతసేపటి వరకు మనం దీన్ని మెల్లగా కుక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో అడుగు పెట్టేద్దాం. ఎస్, ఒక 10 నిమిషాల తర్వాత స్టార్చ్ కొంచెం కొంచెం రిలీజ్ అవుతుంది. పర్ఫెక్ట్ యమ్మీ పారేజ్ రెడీ అవ్వబోతోంది. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను పూల్ మఖానాని, అంటే ఈ మఖానా గింజల్ని లోటస్ సీడ్స్ అంటారు కదా, వీటిని ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను. వేసుకుంటున్నాను ఇంకా కొన్ని పీనట్స్, జస్ట్ పైనే, ఏం డిస్టర్బ్ చేయబోట్లేదు. అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా. ఫైనలీ చైనాలో ఉన్నప్పుడు కాస్త నువ్వులు కనిపించాలి కదా, సో లిటిల్ బ్లాక్ సెసమీ సీడ్స్. యూజ్ చేసే బియ్యం ప్రకారం కూడాను ఈ పారేజ్ కన్సిస్టెన్సీ మారుతుంది. అంటే ఇప్పుడు ఇళ్లలో కూడా మనం ఎటువంటి రైస్ యూజ్ చేస్తున్నామో దాని ప్రకారం బెరుసుగా కావాలా ముద్దగా కావాలా అని తెలుస్తుంది కదా. సో నేను యూజ్ చేసే రకం బియ్యంలో కొంచెం నైస్ లాంగ్ బాస్మతి టైప్ బియ్యం యూజ్ చేస్తున్నాను కాబట్టి ఎంత ఫుల్గా బాయిల్ అయినా కూడా ఇంకా కాస్త గ్రేనీ గ్రేనీగానే ఉంటుంది. కానీ అయినా కూడాను నేను మూత పెట్టేసి మెల్లగా పర్ఫెక్ట్గా దీన్ని కుక్ చేసేసుకుంటాను ఇంకొక 10 నిమిషాల వరకు. సో గుడ్ 15-20 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సూపర్ యమ్మీ వంటకం అయినట్టే. దట్స్ వాట్ వీ గోన్ డూ నా. సో ఒక 10 నిమిషాల తర్వాత, ఇంకొక 10 మినిట్స్ తర్వాత దీన్ని డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం.